కామతంత్రంలో స్త్రీ ప్రాధాన్యత తంత్ర సాంప్రదాయంలో స్త్రీకి పురుషుడికన్నా ఉన్నత స్థానం ఇవ్వబడింది స్త్రీ వెన్నుముకలో ఉన్న కుండలిని శక్తిని చాలా తేలికగా జాగృతం చేయవచ్చని తంత్ర శాస్త్రం ఉద్ఘాటిస్తుంది పురుషుల విషయంలో కుండలిని శక్తి నిద్ర లేవడానికి చాలా అధికమైన పరిశ్రమ చేయవలసి ఉంటుంది అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే పురుషుని మూలాధార చక్రం ఇరుకైన ప్రదేశంలో ఉంటుంది పురుషులు మూలబంధం వేసినప్పటికీ ఏ ప్రయోజనం ఉండదు కానీ స్త్రీ శరీరంలోని మూలాధార చక్రాన్ని చేతి వేళ్లతో తాకి కూడా గుర్తించవచ్చు ఆ కారణంగానే పురుషునికన్నా వేగంగా స్త్రీల మూలాధార చక్రంలో దాగి ఉండే కుండలిని శక్తిని తేలిగ్గా నిద్ర లేపవచ్చని చెబుతారు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే స్త్రీ శక్తిని బదిలీ చేస్తుంది పురుషుడు ఆ బదిలీ ప్రక్రియకు ఒక మాధ్యమంగా పనిచేస్తాడు అదే విధంగా సృష్టి విషయానికి వచ్చినట్లయితే పరమేశ్వరుడు సాధనంగా ఉండగా పరమేశ్వరి సృష్టికర్తగా ఉంటుంది ఆ కారణంగానే జగద్గురు శంకరాచార్య తాను రచించిన ఒక తాంత్రిక గ్రంథంలో ఇలా వ్రాసాడు శక్తి లేకుండా శివుడు సృష్టి ఎలా చేయగలడు ఆ కారణంగానే హైందవ మతంలో స్త్రీ పురుషుల యొక్క కలయిక అభివృద్ధికి మూలమని చెప్పబడింది తంత్ర విధానంలో స్త్రీకి పురుషుని యొక్క ఎడమ వైపు స్థానం కేటాయించబడింది వివాహం కాని కన్య తన కుటుంబీకులైన పురుషులకు కుడివైపునకు కూర్చుంటుంది వివాహమైన తరువాత ఆమె పురుషుడికి ఎడమ వైపు కూర్చుంటుంది అందువలనే స్త్రీని వామ అని పిలుస్తారు ఇంకో విశేషం ఏంటంటే ఇడ నాడిని కూడా వామ అని పిలుస్తారు ఈ వామ విధానానికి సంబంధించిన ఒక పౌరాణిక గాథ కూడా ప్రచారంలో ఉంది అదేంటంటే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత సీతను తీసుకుని అయోధ్యకు వస్తాడు ఆ తర్వాత సీతారాములు కొంతకాలం సుఖ సంతోషాలతో కొనసాగుతారు ఆ తర్వాత సీతాదేవి గర్భవతి అవుతుంది ఆ సమయంలో శ్రీరాముని వయస్సు 60 సంవత్సరాలు సీతాదేవి వయస్సు 61 సంవత్సరాలు గర్భవతిగా ఉన్న సమయంలో సీతాదేవి ఒక మహర్షి ఆశ్రమంలో కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా కాలం గడుపుదామని అడవిలోకి వెళుతుంది రాజ్య వ్యవహారాలు నిర్వహించటం కోసం శ్రీరాముడు రాజధానిలోనే ఉండిపోయాడు ఆ సమయంలో శ్రీరాముడు ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది యజ్ఞం చేసే పురుషుడి ప్రక్కన అతని ధర్మపత్ని కూడా ఉండాలి అన్నది నియమం ఆ సమయంలో సీతాదేవి అరణ్యంలో ఉన్న కారణంగా ఆ యజ్ఞం ఎలా చేయాలో శ్రీరాముడికి అర్థం కాలేదు అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక బంగారు సీతాదేవి విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని శ్రీరాముని ప్రక్కన ఎడమ వైపున ఉంచి ఆ యజ్ఞాన్ని శ్రీరాముని చే దిగ్విజయంగా పూర్తి చేయించాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి